ప్రభు పేరట మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సహోదరులు, శరీర సంబంధమైన దేనిని నీలో ఉండనివ్వద్దు. ఉంటే ఏమవుతుంది? ఆనాడు దేవుడు ఐగుప్తు దేశం నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఆశ్చర్య కార్యములను చేసి బానిసత్వం నుంచి విడిపించాడు. వాగ్దానం చేసిన భూమికి నడిపించాలని చెప్పి ఆశపడ్డాడు. వాళ్ళేం చేశారు? దేవుణ్ణి విసిగించాడు, వేధించాడు, బాధించాడు, కోపం పుట్టించాడు. రిపీటెడ్గా చేసిన తప్పులు మళ్ళీ చేస్తూ, చేసిన తప్పులు మళ్ళీ చేస్తూ దేవునితో వాదించారు. ప్రాముఖ్యంగా మోషే హృదయాన్ని బాధపెట్టారు. ఏం జరిగింది? 11 రోజుల్లో చేరుకోవలసినటువంటి వాగ్దాన భూమిని వాళ్ళు చేరుకోగలిగారా? పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో అడుగు పెట్టగలిగారా? నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు జవాబు రావాలి. కష్టపడి ఏదో పని చేస్తున్నావు, నీకు ప్రతిఫలం రావాలి. ఏదో సాధించాలని చెప్పి డే అండ్ నైట్ చదువుతున్నావు, నీకు విజయం కావాలి. కానీ అదేమిటో, ప్రార్థన చేసిన జవాబు రావటంలా, ప్రయత్నాలు చేసిన ప్రతిఫలం చూడటంలా, కష్టపడుతున్న కష్టానికి తగినటువంటి ఫలితం రావటంలా, నీ జీవితంలో నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కారణం ఏమిటి? ఎందుకు జవాబు రావటంలా? ఎందుకు ప్రతిఫలం రావటంలా? ఎందుకు నీ బ్రతుకు ఉన్న చోటే మిగిలిపోయింది? ముందుకు సాగవలసిన నీవు, గమ్యాన్ని చేరుకోవలసిన నీవు ఎందుకో ఈరోజు ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయావు? దేవుణ్ణి నిందిస్తావా? మోషేను నిందిస్తావా? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిందిస్తావా? ఆ రోజు వాళ్ళు అదే చేశారు. మాకు కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయి, బీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి అని చెప్పి దేవుణ్ణి అరణ్యములో బహుగా శోధించారు. ఏం జరిగింది? 11 రోజుల్లో వారు పొందుకోవలసినటువంటి వాగ్దాన భూమిని పొందుకోలేకపోయారు. 11 రోజులు పోయినాయి, 11 వారాలు పోయినాయి, 11 నెలలు పోయినాయి, 11 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చేరుకోవలసిన గమ్యానికి మాత్రం చేరుకోలేకపోయారు. కారణం, వారు శరీర కార్యాలను వారిలోనే ఉంచేసుకున్నారు. విసిగించే తత్వము, వేధించే తత్వము, బాధించే తత్వము, కోపము పుట్టించే తత్వము, దేవుణ్ణి శోధించే తత్వము, శరీర తత్వము వాళ్ళల్లో ఉండిపోయినప్పుడు దేవుడు ఆఖరికి ఏం చేశాడో తెలుసా? వాళ్లను గమ్యస్థానానికి చేర్చలేకపోయాడు. తన బిడ్డలు ఆశించినట్టుగా జీవించినప్పుడు, తాను కోరుకున్నట్టుగా బ్రతకనప్పుడు, ప్రతిదానికి వెనుకంజ వేస్తున్నప్పుడు, విసిగిస్తున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు ఏడ్చాడండి, ఏడ్చాడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలని చెప్పి వాళ్ళను గొప్పవాళ్ళు చేయాలని, వాళ్ళని హెచ్చించాలని నేనెంతో ఆశపడితే వాళ్ళు నా మీదే తిరగబడుతున్నారే. ఏడ్చాడండి. నూతన ఆల్బంలో నీ మనస్సే చాలునయ్యా అనే ఆల్బంలో ఒక పాట రాశాను. ఏడుస్తున్నా దేమో యేసయ్యా, ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో, నేను రక్షించినందుకు, క్షమించినందుకు, రక్షించినందుకు, క్షమించినందుకు ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. నిన్ను చూసి యేసు ఏడుస్తున్నాడేమో. ఎస్, 11 రోజుల్లో విజయం సాధించి, 11 రోజుల్లో గమ్యానికి చేరుకొని, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో వారు అడుగుపెట్టి సుఖ సంతోషాలతో వదిలాల్సినటువంటి ఇశ్రాయేలీయులు చేరుకోలేకపోయారే. సహోదరుడా సహోదరి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఏ స్థితికి చేరాలనుకుంటున్నావో, ఆ స్థితికి చేరాలంటే శరీరతత్వాన్ని పక్కన పెట్టు. ఈరోజు నా శరీరతత్వాన్ని విడిచిపెట్టేస్తా, శరీర కార్యాలను విడిచిపెట్టేస్తా, నీకు అంగీకారంగా నీ సాక్షిగా నేను జీవిస్తా, నా పాపమును ఒప్పుకుంటున్నా, విడిచిపెట్టేస్తున్నా, నన్ను కనికరించు నాయనా. ప్రార్థన చేసేవారుంటే మీ హస్తాన్ని చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి,
శరీర తత్వాన్ని ప్రభువ మాలో ఉండనిస్తే, దా పెట్టుకుంటే అది మాకే నష్టము, మాకే కష్టము. సూటిగా స్పష్టంగా తెలియచేశావు. నీ హెచ్చరికను మేము విన్నట్లయితే మేము బాగుపడతాం. ఈరోజే స్వచ్ఛందంగా మమ్మును మేము నీకు అప్పగించుకుంటున్నాం. కనికరించు ప్రభువ, నీ చిత్తానుసారంగా జీవించుట మాకు నేర్పించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.